కట్కే ఎంగనే లైట్ ఎలుగుతది, ఫ్యాన్ తిరుగుతది, టీవీ ఆన్ అవుతది, మిక్సీ, వాషింగ్ మెషిన్, ఫ్రిడ్జ్ అన్ని నడుస్తాయి. ఊరవతల ట్రాన్స్ఫారం ఉంటది. ఆడికెళ్ళి కరెంట్ పోల్ల మీదకెళ్ళి లైన్ గుంజుతారు. తంబం మీదకెళ్ళి ఇండ్లకు వైరేస్తారు. కరెంట్ మీటర్ పెట్టి స్విచ్లు కలుపుతారు. కరెంట్ గాలుస్తాం, బిల్లు కడతాం. గంతే, ఇంతకు కరెంట్ ఎట్లా తయారైతుంది? అయితే నీళ్లతోటి, లేదంటే బొగ్గుతోటి. ఇక మూడోది ఇగొగ్గిది. రైట్, పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీల ఎండ పలకల ప్రాజెక్టు ఓపెనింగ్ చేసిండు మోడీ సారు. కానీ ఈ పలకలు ఏడున్నాయో ఎరికేనా? నీళ్ల మీద. హౌ, 450 ఎకరాల నీళ్ల మీదనే వర్షిండ్రు. అంటే కింద నీళ్లు, మీద ఎండ, నడుమిట్ల పలకలు, కరెంటు తయారైతుంది అన్నట్టు. 423 కోట్లు ఖర్చు పెట్టి 2 ఏండ్లు తిప్పలు పడితే దేశంలా ఇంకేడలేని సోలార్ ప్రాజెక్టు తయారైంది మన తెలంగాణలా. ఎన్టీపీసీలా బొగ్గు మండించి కరెంటు పుట్టిస్తే గాలి గలీజ్ అవుతుంది. అదే సోలార్ పలకలైతే ఎండతోటి కరెంటు, వాతావరణం కరవు కాదు, ఖర్చు కూడా తక్కువ. ఢిల్లీకెళ్లి వీడియో కాన్ఫరెన్స్ లా ఓపెనింగ్ చేసినాక దేశానికి అంకితం చేసిండు ప్రధానమంత్రి సారు. देश के सामान्य मानवी का बिजली का बिल कम करने में उजाला योजना ने भी बड़ी भूमिका निभाई है. ఇక ఇంకోటి కేరళ రాష్ట్రంలో చాలు చేసింది ఇయాల్నే. ఆంధ్రలా సింహాద్రి ఎన్టీపీసీలా మూడోది తయారైతుంది. ఏ నెల నెల కరెంటు బిల్లులు ఎవలు కడతారు అనుకున్నోళ్ళు ఇంటి మీద ఈ పలకలు వరుసుకుంటే మన కరెంటుని మనమే తయారు చేసుకోవచ్చు.